తెలియజేస్తావునా కేసీఆర్ కు తన బిడ్డ తప్పితే ఇంకా ఏ మహిళల మీద కూడా ఆయనకు గౌరవం గాని విశ్వాసం గాని వాళ్ళ కేపబిలిటీస్ గాని ఈ ముఖ్యమంత్రి గారికి అర్థం కావని విషయాన్ని తెలవన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తావునా లేదు భారతీయ జనతా పార్టీ మొదటిసారి 2014 నుంచి అధికారంలో వచ్చిన నాటి నుంచి ఆ నాటి ప్రభుత్వంలో మొట్టమొదటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కేంద్రంలో రక్షణ శాఖను ఒక మహిళకి ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి వీళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మహిళా రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ అనేక ప్రముఖ శాఖల్ని మహిళలకు ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర కేబినెట్ లో 12 మంది మహిళలు ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తారన్నటువంటి విషయాన్ని ఒకసారి వీళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కీలకమైనటువంటి ఆర్థిక శాఖను ఒక మహిళ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా మన దేశ రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళ గిరిజన మహిళ ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎంపిక చేస్తే వితేకించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం మర్చిపోరాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు 8 మంది మహిళలు ఈ రోజు గవర్నర్లుగా వివిధ ప్రాంతాల్లో గవర్నర్లుగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఈ రోజు మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వలే సరిగదా మహిళలంటే గౌరవం లేదు సరిగదా ఇతర మహిళలంటే ఏ మాత్రం కూడా మహిళల పట్ల ఏ మాత్రం కూడా గౌరవం చూపనటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రధాన భారతీయ ఇవ్వటంలో కూడా వెనకడుగు వేసేటటువంటి ముఖ్యమంత్రికి మరి తమ బిడ్డ మరి రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తే మీరు ఇచ్చినటువంటి 7 సీట్ల గురించి ఏం మాట్లాడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మహిళలపైన మహిళల